నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా చేతపట్టి పట్టణంలోని పురవీధుల్లో ప్రదర్శన బైక్ ర్యాలీ నిర్వహించారు. భోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు హోరెత్తించారు. ముందుగా సత్రం సెంటర్లోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలాన్ని స్వాతంత్ర్యం రూపంలో నేడు మనం అనుభవిస్తున్నామని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలిపారు. సాధారణంగా హిందువులు సంక్రాంతి, ముస్లింలు రంజాన్, క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటాం. కానీ అందరూ కూడా భారతదేశంలో అన్ని మతస్థులు ఏకైక చేసుకునే పండుగ ఈ యొక్క ఆగస్టు 15 అందరి సంబంధించిన పండుగ. ఇది చాలా గొప్ప విషయం. అందరికి తెలుసు, ఆ రోజుల్లో మన స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వతంత్రం తెచ్చారు. వాళ్ళందరూ కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి. ఆర్యవైశ్య సంఘం పెద్దలకు, అలానే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, అలాగే ఆర్యవైశ్య మిత్రులకు, మిగతా లయన్స్ క్లబ్ మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. మనందరికీ తెలిసిన విషయమేను, మనకి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగమూర్తుల పుణ్యఫలమే మనకి స్వాతంత్రం. ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడాను అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎందుకు అని అంటే, మనం ఒక సేవ చేయాలి అని అంటే ముందు మనలో ఉన్న స్వార్థాన్ని పక్కన పెట్టినప్పుడు మాత్రమే మనం నిజమైన సేవలు చేయగలము. ఇప్పటి జనరేషన్ లో ప్రతి ఒక్కరికి నేను అనే ఆహ్వానం, ఎప్పుడైతే మనం నేను అనే ఆహ్వాన్ని పక్కన పెట్టి మనము అనేది నేర్చుకుంటామో అప్పుడే అది మన దేశ పురోగతికి సహాయపడుతుందని లయన్స్ క్లబ్ తరఫున నా యొక్క మనవి. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్ పంచాయతీరాజు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్డీ. తిరుపతి జిల్లా సోమరపేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుపేట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.